ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ప్రత్యేకంగా ఆయన ఏం చెప్తారు చేసిన మా ఉద్యమంలో రాజీనామాను చేసి పదవిని పక్కన పడేసి ముందుకు వచ్చిన వ్యక్తి మా బాస్. ఇంకా 10 పాస్ అయితే అండర్ అవుతున్నాను. ఆ ఊరళ్ళు కూడా నిజంగా నేను ఆ ఊరికి రోడ్ చేసిన ఆ తర్వాత మళ్ళీ మా ఊరు విడిపోవడం జరిగి అది ఒక గ్రామ పంచాయతీ సపరేట్ కావడం నా ఊరు సపరేట్ కావడం జరిగింది. మొదల మరి హెచ్చకేలకు ఇక్కడ మహిళా రిజర్వేషన్ కావడం వల్ల అమ్మ పోటీ చేపిస్తుంది. అవును పోటీ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తుంది కానీ ఇంకప్పుడు ఏ సమయం చెప్తున్నాడు మరి ప్రజలు. ఒక చిన్నది ఒకటి 10 లక్షలు ఉన్నది మొన్న మా ఎమ్మెల్యే గారు కూడా అది చేసేటప్పుడు అని చెప్పి పెద్ద మనిషి కేసీఆర్ సార్ గురించి సంక్షేమ పథకాలు కదా వాటి గురించి నా గురించి చెప్తావే కదా. చిన్న పోరగాని కాడికి వెళ్ళి కేసీఆర్ కిట్ కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే వృద్ధాప్య పింఛన్ దాకా ఇక మనం అందరికి చెప్పాల్సిన అవసరమే ఉన్నది. మరి ముందు ముందు అడిగితే మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఏది చెప్తే ఆ జయనికే మనం ఉన్నాము. ఈ దగ్గర సాయంలో చూడే అందరికీ ఇప్పుడు సొంతంగా తెలుసుకోండి ఎటువంటి సపోర్ట్ చెప్తాం. నా కోసం సాయంగా ఏడికైనా వస్తాం, సాయంగా కోసం మనం కూడా ఏడికైనా పోతాం. మాది గారు